ఫిలిం నగర్ లో ఉన్న కారంపొడి రెస్టారెంట్ లో బతుకమ్మ సంబరాలతో తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ ని ఘనంగా నిర్వహించారు. ఫుడ్ ఫెస్టివల్ లో భాగంగా బతుకమ్మని పేర్చి మహిళలు వాడిపాడారు. ఈ వేడుకలకు పర్యాటక శాఖ చైర్మన్ పేర్వారన్ రాములు, యుఎస్ ఎంబసీ ప్రతినిధి క్యాథరిన్ హాజరయ్యారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. బతుకమ్మ ఫుడ్ ఫెస్ట్ లో రాష్ట్రానికి చెందిన 30 రకాల వంటకాలు అందుబాటులో ఉంచారు. సకినాలు, బొబ్బట్లు, పచ్చిపులుసు లాంటి వెజ్ ఐటమ్స్ తో పాటు నాన్ వెజ్ ఐటమ్స్ కూడా అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. 2 అక్టోబర్ వరకు ఫుడ్ ఫెస్టివల్ అందుబాటులో ఉంటుందన్నారు. బతుకమ్మ పండుగ మన తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనానికి, వికాసానికి ప్రతీక. తెలంగాణలోనే కాకుండా భారతదేశంలో ఎక్కడెక్కడ తెలుగు వారు ఉన్నారో యావత్ ప్రపంచం విశ్వవ్యాప్తంగా ఈ బతుకమ్మ పండుగను నిర్వహించి వారు ఎంతో ఉత్సాహంతో నిర్వహిస్తున్నందుకు వారికి అభినందనలు. ఈ పండుగ మన అందరం చేసుకొని ఆనందిద్దాం. తెరమేరుగైన వంటకాలను పరిచయం చేయడానికి కోసమనే కారంపొడి మేము ఇది కారంపొడి ప్రారంభించడం జరిగింది. బతుకమ్మ పండుగ అనేది మనం చాలా పెద్ద పండుగ కనుక దీన్ని పురస్కరించుకొని తెలంగాణ పిండి మన తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్ ఈ రోజు నుంచి 2 అక్టోబర్ వరకు మేము చేయడానికి కోసమని ప్లాన్ చేసుకొని చేస్తున్నాం.